ఇన్ఫర్మేషన్ లేకుండా వారికి 230 కే చెప్తారు కదా శుక్లా వెంకటేష్ వెంకటేశం బ్లాక్ ప్రెసిడెంట్ సార్ అన్న నమస్తే మీడియా మిత్రులకు నమస్కారం మీకు అందరికీ తెలుసు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి నల్లగొండ జిల్లాలో భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి గ్రామ గ్రామాన పార్టీ కార్యక్రమాలు నిర్వహించి 2018 శాసనసభ ఎన్నికలలో భువనగిరి శాసనసభ నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చాలా మంది ఓడిపోతే పారిపోతారు కార్యకర్తలను గాలికి వదిలేస్తారు కానీ మిత్రుడు కుంభం అనిల్ రెడ్డి ఓడినా కూడా గెలిచినాయన పోయి బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటే బెంగళూరులో వ్యాపారాల్లో ఉన్న కుంభం అనిల్ రెడ్డి భువనగిరిలో కార్యకర్తలకు అండగా నిలబడి ఏ రాత్రి అయినా ఏ సందర్భంలో అయినా కష్టపడ్డ కార్యకర్తల్ని కాంగ్రెస్ జెండా మోసిన నాయకులను కాపాడుకుంటూ అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించిండు పార్టీ ఇచ్చిన పిలుపు ప్రధానంగా దాదాపుగా 28 నెలలు నేను పిసిసి ప్రెసిడెంట్ గా నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో అది భారత్ జోడో కావచ్చు హాస్యాస్ జోడో కావచ్చు దళిత గిరిజన దండోర కావచ్చు విద్యార్థి నిరుద్యోగ గర్జన కావచ్చు ఏ కార్యక్రమం పిలిపించినా 119 నియోజకవర్గాలలో అందరికంటే ఎక్కువగా మిత్రుడు కుంభం అనిల్ రెడ్డి భువనగిరి శాసనసభ నియోజకవర్గం అన్ని రకాలుగా కార్యక్రమాలను గొప్పగా నిర్వహించిండు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో కూడా కుంభం అనిల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో ఒక మంచి గుర్తింపు పేరు వచ్చింది మేమందరం నేనైతే వ్యక్తిగతంగా ఒక మంచి మిత్రుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనిల్ని గుర్తించిండ్రు గౌరవించిండ్రు ఆ శాసనసభ నియోజకవర్గంలో గాని భువనగిరి జిల్లా ఆ ప్రాంతంలో పార్టీలో చిన్న చిన్న అనుమానాలు అపోహలు కొన్ని సందర్భంలో వచ్చిన గందరగోళాలను దృష్టిలో పెట్టుకొని అనిల్ కొంచెం ఎమోషనల్ గా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం వ్యక్తిగతంగా తనకు ఆ సందర్భంలో సరైనది అనిపించినా ఈ కొద్ది రోజుల్లో ఇన్ని రోజుల నుంచి తన కోసం కష్టపడ్డ కార్యకర్తలు జెండా మోసిన నాయకుల యొక్క ఆవేదన బాధ వాళ్ళ ఆలోచన వాళ్ళు అనిల్ను కలిసినప్పుడల్లా అది పెళ్ళిళ్ళు కావచ్చు పేరంటాలు కావచ్చు లేదా వినాయక ఉత్సవాలు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా సాధారణ ప్రజలు కూడా సార్ కాంగ్రెస్ పార్టీ నీ కుటుంబం
కుటుంబం తర్వాత చిన్న చిన్న మనస్పర్తలు గాని చిన్న చిన్న చర్చలు చర్చనీయాంశం అయితే ఉంటాయి ఇట్లాంటి విషయాలలో మనం పెద్దల సమక్షంలో కూర్చొని ఏదైనా మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటే ఆ సమస్యలకు ఒక పరిష్కారం ఒక దారి దొరుకుతుంది ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది భువనగిరి అసెంబ్లీలో కార్యకర్తలు ఇన్నాళ్ళు జెండా మోసినోళ్ళు కేసులు కట్టుకున్నోళ్ళు తమ చెమట తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ జెండా మోసినోళ్ళందరూ చాలా ఇబ్బందులకు బాధకు గురైతున్నారు మానసికంగా ఆవేదనకు లోనైతున్నారు కొంతమంది కార్యకర్తలు రెండు రోజులు మూడు రోజులు తిండి తినకుండా ఈ జరిగిన పరిణామాలతో కలతజెంది బాధపడుతున్నారు అని అనిల్ కు చెప్పడమే కాకుండా అనిల్ కూడా కల్లార చూసిండు మేము కూడా సర్వే చేసాం అసలు ఏం జరుగుతుంది భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయమైన నాయకుడు ఎవరు లేదా అనిల్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నిశితంగా సర్వేలు నిర్వహించింది 99% సర్వేలలో తేలింది ఏందంటే తిరిగి కుంభం అనిల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని అతని చేతిలో నియోజకవర్గం పోయిన ఎన్నికల్లోనే కాదు ఈ ఎన్నికల్లో కూడా కుంభం అనిల్ రెడ్డి నాయకత్వంలో భువనగిరి ఎన్నికలు మనం కొట్లాడితే 100% భువనగిరి కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అతన్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించండి అతన్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించండి అతన్ని పార్టీలోకి తీసుకోండి అతనికి సముచితమైన గౌరవం ఇవ్వండి అని చెప్పి ఆ సర్వేల సారాంశం తేలింది ఈ అంశాలు మేము కాదు అధిష్టానం జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు ఆ సర్వేల సారాంశాన్ని మాకు వివరించిండు ఈ రకంగా శాసనసభ నియోజకవర్గంలో మా సర్వేల ఫీడ్బ్యాక్ వచ్చింది మీరు రాష్ట్ర నాయకులుగా తక్షణమే కుంభం అనిల్ రెడ్డితో మాట్లాడి పార్టీకి ఆహ్వానించి సముచితమైన గౌరవ స్థానం కల్పిస్తామని మీరు మాట ఇచ్చి మాట్లాడి వారిని తిరిగి పార్టీలోకి తీసుకురండి అని చెప్పి అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది అందుకే ఢిల్లీ నుంచి సరాసరి ఇక్కడికి రాగానే కుంభం అనిల్ రెడ్డి గారిని కలిసి పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు క్యాడర్ తీసుకున్న క్యాడర్ కుంభం అనిల్ని కూడా ఒక రకంగా క్యాడర్ అందరూ కూడా కుంభం అనిల్ మీద మానసిక యుద్ధం చేసిండ్రు కుంభం అనిల్ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఆ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కార్యకర్తల ఒత్తిడి కార్యకర్తల ఆహ్వానం మేరకు ఇవాళ కుంభం అనిల్ మళ్ళీ సొంత కుటుంబంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ అందుబాటులో ఉండి ఈరోజు మళ్ళీ కార్యకర్తలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాడు మనస్ఫూర్తిగా కుంభం అనిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆహ్వానిస్తున్నాను వారికి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఇక ఏ కార్యకర్త కూడా చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు భువనగిరిలో మీకు ఎల్లవేళల అండగా నిలబడే నాయకుడు మళ్ళీ మీకు అండగా నిలబడడానికి వచ్చిండు వారి నేతృత్వంలో గతంలో ఏ విధంగా పనిచేసిండ్రో భవిష్యత్తులో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మీరు పనిచేయండి మన్న తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మోగించిన విజయభేరి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన మళ్ళీ తీసుకెళ్లే కార్యాచరణను తీసుకోండి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు దగ్గరై ప్రజలలో మమేకమై భువనగిరి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ భువనగిరి యొక్క ప్రతిష్టను నిలబెట్టి కార్యకర్తలకు అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిత్రుడు అనిల్కి సూచన చేసిన వారు మన్నించిండ్రు చేరిండ్రు ఈరోజు నుంచే భువనగిరి కార్యకర్తలకు ఈ క్షణం నుంచే భువనగిరి కార్యకర్తలకు మిత్రుడు అనిల్ అండగా ఉంటాడు నేను కూడా రాష్ట్ర పార్టీ నిశ్చింతగా ఇప్పుడు మేము నిద్రపోవచ్చు ఎందుకంటే ఆ కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడు మళ్ళీ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం